విశాఖ జిల్లా పర్యటనలో జగన్కి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది పరిణామం ఏంటంటే, వర్షం ఓ పక్కన పెద్ద ఎదురుదెబ్బ అనుకోవాలి, అంటే కుండపోత వర్షాలు ఒక పక్కన, తుఫాన్ కారణంగా అల్పపీడనం కారణంగా వస్తున్నటువంటి వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ప్రజలు. ఆ సందర్భంలో అసలు ఇంకా పాదయాత్రకి స్పందన ఎక్కడ వస్తుంది, ఆల్రెడీ వర్షాకాలం బిగిన్ అయిపోయింది కాబట్టి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలో కాస్త జనాదరణ బాగానే కనిపించింది. విశాఖ జిల్లాలో ప్రవేశించే టైంకి అయితే ఇంకొంచెం పెద్ద ఎత్తున గాలులతో పాటుగా వర్షం వస్తుంది. ఈ సందర్భంలో ఎక్కడ వస్తారు జనం అనుకుంటున్నటువంటి దశలో నర్సీపట్నం, ఏదైతే మంత్రి అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గం, ఆ నర్సీపట్నం టూర్లో పెద్ద ఎత్తున ప్రజలు కనిపించారు. అది కూడా ఆ జనాలను చూసి వాస్తవం అయితే ఏం జరుగుతున్నదంటే, రోజు కూడా పొద్దున పూట్ల పాదయాత్ర స్టార్ట్ చేసి ఒక 2 గంటల పాటు నడవడం, ఆగిపోవడం, మళ్ళీ సాయంత్రం పూట పాదయాత్ర చేసి 2 గంటలు నడవడం, కంప్లీట్ చేయడం, ఓవరాల్గా 10 నుంచి 15 కిలోమీటర్ల లోపే జరుగుతుంది పాదయాత్ర అంతా కూడా. ఈ సాయంత్రంలో 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో జగన్ ఉపన్యాసం ఇస్తున్నారు, అంటే వారానికి 2 రోజుల పాటు స్పీచ్. ఆ స్పీచ్ టైంలో ఆ 2-3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిర్ణయాల మీద తనదైనటువంటి వైఖరితో పాటుగా నిశిత విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వర్షాలు పడుతున్నప్పుడు అట్లాంటప్పుడు పాదయాత్ర 4 అడుగు కొంత దూరం నడిచేసేసి ఆగిపోతున్నటువంటి సందర్భం, అట్లాంటిది నర్సీపట్నం పాదయాత్ర సందర్భంగా నడవడం ఒక ఎత్తు అయితే, కుండపోత వర్షంలో సభ పెట్టడం మరొకెత్తు. సాధారణంగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, సభలు జరుగుతూ ఉంటే జనాలు పెద్దగా రానటువంటి పరిస్థితి, కాకపోతే చరిష్మా ఉన్నటువంటి లీడర్లకు మాత్రం కాస్త పబ్లిక్ గ్యాదరింగ్ బాగానే కనబడుతుంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నర్సీపట్నం దగ్గర కుండపోత వర్షంలో కూడా ప్రజలు నిలబడి ఉపన్యాసం విన్నారు. అందులో పాజిటివ్గా తీసుకుంటారా, ఓటేస్తారా వచ్చిన వాళ్ళందరూ, ఇది సెకండ్, అది ఎలక్షన్లో అప్పుడే తెలుసు. బట్ అలాంటి సందర్భాల్లో సాధారణంగా వర్షాలు వచ్చేటప్పుడు అట్లాంటప్పుడు బయటకు వచ్చి రోడ్ల మీద చూసే అంత తీరిక ఓపిక జనాలకు ఉండదు, సభల దగ్గరకు కూడా జనాలు రారు పెద్దగా. ఇంకొకటి, అసలు పొలిటికల్ పార్టీల మీటింగ్లు అంటే ఎవరు పట్టించుకోరు. అట్లాంటి సందర్భంలో పెద్ద ఎత్తున గ్యాదర్ అవ్వడం, గ్యాదర్ అయిన చోట ఆ సభలో జనం కనిపించడం, రెండవది వర్షంలో తడుస్తా దాదాపుగా 40 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడుతూ కంక్లూడింగ్లో కూడా ఇంత కుండపోత వర్షంలో నా కోసం వేచి ఉన్నా అనేటువంటి తరహా స్పీచ్ కూడా ఇచ్చారు. ఆ టైంలో నిలబడటం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. చాలా స్పష్టంగా పబ్లిక్లో ఆదరణ అనేటువంటిది అక్కడ ఫోకస్ అవ్వడం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తుంది. అందులో ప్రత్యేకించి అయ్యన్న పాత్రుడుని టార్గెట్ చేయడం, నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రస్తావించడం, అక్కడ ఇచ్చినటువంటి హామీలను ప్రస్తావించడం ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అది ఆకర్షించబడిందా లేదా అనేటువంటిది భవిష్యత్తులో తెలుస్తుంది. బట్ బలమైనటువంటి ప్రత్యర్థి అయ్యన్న పాత్రుడు, ఆషామాషి కాదు. ఆయన గతంలో రాజశేఖర రెడ్డి హయాంలోనూ తనే గెలిచారు, ఎంత పెద్ద ప్రతికూల రాజకీయాల సందర్భంలో కూడా తనే గెలుచుకుంటూ వచ్చారు. అట్లాంటి చోట సభకి ఆదరణ రావడం అన్నటువంటిది ఇంపార్టెంటే. కాకపోతే అక్కడ గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ప్రధానమైనది మాత్రం పబ్లిక్ ఆకర్షణ ఆదరణ లభించడం అనేది జగన్కు ఒక రకంగా ప్రోత్సాహాన్ని అందించేటువంటి అంశం.